हेलो गाइस, वेलकम बैक टू यूट्यूब चैनल पलारी कुकिंग व्लॉग्स। ఈరోజు ఒక ఈజీ కరమైన రెసిపీ చూపిస్తున్నాను గులాబ్ జామున్ ఎలా చేయాలని। ముందుగా గులాబ్ జామున్లో ఉన్న పిండి ఒక ప్లేట్లో వేసుకున్నాను। తర్వాత కొంచెం మిల్క్ వేసుకున్నానండి, ఎందుకంటే చాలా స్మూత్గా వస్తాయి అని చెప్పేసి। అలా లూక్వామ్ మిల్క్ వేసేసుకొని బాగా కలుపుకున్నానండి పిండిని, చాలా స్మూత్ వచ్చేంత వరకు కలుపుకున్నాను। తర్వాత కొంచెం నెయ్యి అనేది చేతి మీద రాసుకొని ఆ పిండిని కొంచెం కొంచెం చిన్నగా తీసుకొని రౌండ్గా చేసుకున్నానండి। చాలా స్మూత్గా రావాలి, ఏం లైన్స్ అనేది రావద్దు, ఎందుకంటే తర్వాత నూనెలో వేసేసరికి అది పగిలిపోతుందండి। ఇలా చూడండి ఎంత నీట్గా రావాలో అవి। చేతి మీద నెయ్యి వేసుకొని చేయడం వల్ల అది చాలా స్మూత్గా వస్తుందండి। తర్వాత నేను ఇక్కడ వచ్చేసి నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నానండి। కొందరు నెయ్యి వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారు, నేను మాత్రం నెయ్యి కాకుండా నూనెలో వేసుకొని ఫ్రై చేశానండి। ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను। ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అనేది తీసి పెట్టుకున్నానండి। తర్వాత షుగర్ సిరప్ చేద్దామండి। కొందరు షుగర్ సిరప్ ముందుగానే చేసుకుంటారు, కానీ అలా చేయకూడదు, ఎందుకంటే షుగర్ సిరప్ వేడిగా ఉంటే అవి గులాబ్ జామున్ మనము తర్వాత వేస్తే అవి చాలా బాగా తీసుకుంటాయండి। ఒక బౌల్లో వాటర్ వేసుకొని తగినంత షుగర్ వేసుకున్నానండి। అది బాయిల్ అయ్యాక ఇలాచి అనేది వేసుకున్నానండి। ఇది చాలా ఎక్కువసేపు మరగాలి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఎక్కువ రావాలండి, అలా అయితేనే షుగర్ సిరప్ బాగుంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని మరిగి పెట్టాలి। దాని తర్వాత ఈ గులాబ్ జామున్ అనేది దాంట్లో వేసుకున్నానండి। ఒక 20 మినిట్స్ అయిన తర్వాత టేస్ట్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా స్మూత్గా వచ్చాయండి, తింటే చాలా రుచికరంగా ఉందండి। మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి। మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।